ఇంగ్లీష్లో ఓ సామెత ఉంది, ఎవరి డాగ్ హ్యాజ్ హిస్ డే, అంటే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని అర్థం. ఈ సామెత మణికి కరెక్ట్ గా సరిపోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 164వ చిత్రం కాలాలో కనిపించినందుకు మణి అనే కుక్కకి భారీ డిమాండ్ ఏర్పడింది. 2 నుండి 3 కోట్లైనా ఇచ్చి మణిని దక్కించుకోవాలని చాలా మంది భావిస్తున్నారట. రజనీకాంత్ తో చాలా రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న ఈ కుక్క అంటే రజనీకాంత్ కూడా చాలా ఇష్టమట. దానికోసం ప్రత్యేకంగా బిస్కెట్స్ కూడా తెప్పించేవారట. కాలా సినిమా కోసం 30 కుక్కలని పరిశీలించిన తర్వాత చివరికి మణిని సెలెక్ట్ చేశాడట దర్శకుడు రంజిత్. మణి అనే కుక్క చెన్నైలోని రోడ్డు పైన తనకి దొరికిందని సీమన్ అనే వ్యక్తి చెప్పాడు. దీనిని అమ్మేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ప్రస్తుతం కుక్క వయసు 2 సంవత్సరాలు 6 నెలలు కాగా పలు సినిమాల్లో నటించింది మణి అనే కుక్క. మెహందీ సర్కస్, సీమన్స్ క్లైమాక్స్ అనే చిత్రాల్లోనూ మణిని మనం చూడవచ్చు. ఇక కాలా చిత్రం విషయానికి వస్తే ముంబై మురికివాడ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. April 20 విడుదల కానున్న ఈ చిత్రంలో రజనీకాంత్ కరికాలన్ పాత్రలో గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నాడు.